హలో ఎవ్రీవన్, ఈరోజు నేను సిల్వర్ క్లీనింగ్తో వచ్చేసానండి. మన ఇంట్లో ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో, ఎలా మెరుగుపెట్టుకోవాలో ఈజీగా నేర్చేసుకుందాం. చాలామంది దేవుడి విగ్రహాలు నీళ్ళలో వేసి మరగనిస్తూ ఉంటారు కదా, అలా అస్సలకి చేయకూడదు. సో దేవుడి విగ్రహాలు మరియు దేవుని పూజా సామాగ్రి ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామా? ముందుగా ఒక గిన్నెలో 2 లీటర్స్ వాటర్ని తీసుకోండి. దానిలో 2 స్పూన్స్ బేకింగ్ సోడా ఆర్ ఈటింగ్ సోడా, కొంచెం సర్ఫ్ తీసుకొని బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాగా మరగనిద్దాం. ఈ అల్యూమినియం ఫాయిల్ మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే ఆప్షనల్. ఏం లేదండి, ఇది ఏంటంటే కొంచెం వెండి సామాన్ని మనకి బ్లాకిష్ అంతా పోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు గిన్నెలో కొంచెం స్పేస్ ఉంది కదండి, వేస్ట్ చేయడం ఎందుకు అని నేను నా దగ్గర ఉన్న ఇంకా కొంచెం సిల్వర్ ఐటమ్స్ని కూడా దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి 5 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు సిల్వర్ ఐటమ్స్ అన్నింటినీ నార్మల్ వాటర్తో వాష్ చేయండి. నార్మల్ వాటర్లో వాష్ చేసి పీతాంబరి పౌడర్ మనకి ఈజీగా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడు దీనిని సిల్వర్ ఐటమ్స్ అన్నిటినీ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్ది మంచినీళ్ళతో వాష్ చేయండి. ఇప్పుడు దీనిని సిల్వర్ ఐటమ్స్ అన్నిటినీ వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా రుద్దాలి. ఇప్పుడు మంచినీళ్ళతో వాష్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇది సెకండ్ స్టెప్. మనకి ఈ స్టెప్లోనే సగం వరకు క్లీన్ అయిపోతుందండి. ఇంకా మనకి బాగా ఫైన్ పాలిష్గా రావాలి అనుకుంటే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కుంకుడుకాయల్ని 10 to 15 వరకు తీసుకోండి. వీటిని కొంచెం సేపు వరకు నానబెట్టండి. బాగా నానిన వీటిని ఒక బేసిన్లో కానీ లేక ఒక పెద్ద గిన్నెలో తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా నురగవచ్చేలాగా బ్రష్ చేయండి. ఇప్పుడు ఒక ఇత్తడి బ్రష్ లేదా ఒక నార్మల్ బ్రష్ లేదా ఒక స్క్రబ్బర్ మీకు ఏది అవైలబుల్గా ఉంది అంటే అది తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా రుద్దండి.
ఇప్పుడు వాటర్లో బాగా వాష్ చేయండి. వాష్ చేసి ఇదే విధంగా అన్ని సిల్వర్ ఐటమ్స్ని చేయండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకొని తడి లేకుండా బాగా తుడిచి ఆరబెట్టుకోండి. చూసారు కదా, తలతలలాడే వెండి సామాన్లు మీ సొంతమైనవి. అచ్చం షాప్లో మళ్ళీ కొన్నట్టున్నాయి కదా. దేవుడి విగ్రహాలని మరియు దేవుని పూజా సామాగ్రి ఎలా శుభ్రపరచుకున్నామో తెలుసుకున్నాం. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.